సమ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలాజీ కోసూరి మనం ఈ వీడియో లెక్చర్లో ఏం డిస్కస్ చేద్దామంటే స్పియర్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు ప్లేన్ ఈక్వేషన్ ఇస్తారు మరి పాయింట్ అనేది కూడా ఇస్తారు ఆ పాయింట్ అదేంటిదంటే స్పీర్ యొక్క సెంటర్ అయిద్ది అలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో అంతకుముందు వీడియో లెక్చర్స్ మీరు చూడనట్లయితే అంతకుముందు జరిగిన ట్వల్వ్ వీడియో లెక్చర్స్ మీరు చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను యూనిట్ వన్ ప్లేలిస్ట్ అని ఇస్తున్నాను సాలిడ్ జామెట్రీ అని మీరు ఎక్కడైనా చూడవచ్చు సో మరి దీనికి మనం ఆన్సర్ ఆన్సర్ క్యా సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం సో మనకేం లేదు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్

వై స్క్వేర్ ప్లస్ త్రీ జెడ్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ సిక్స్ జెడ్ ప్లస్ ఫైవ్ ఈక్వస్ టు జీరో అయితే మనం దీనికి ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి స్పియర్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఫస్ట్ అయితే మీరు చెప్పే కదా మనకు ఒక సర్కిల్ ఎలా ఉంటుంది సర్కిల్లో అది స్పియరు స్పియర్లో సర్కిల్ ఉంది ఇదేనేమో సర్కిల్ రేడియస్ సో ఇదే విధంగా సేమ్ ఓకేనా ఇది కొంచెం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ప్లేన్ ఈక్వేషను ఓకేనా ఇదేమో ప్లేన్ ఈక్వేషను ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదేమో ఇది సర్కిల్ ఓకే ఈ పాయింట్ నుండి పాస్ అవుతుంటే మనకి ఈ పాయింట్ నుండి పాస్ అయినప్పుడు సో మనం ఏం చేయాలంటే ఇది స్పియర్ ఈ స్పియర్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఈ ఈక్వేషను ఈ స్పియర్ ఈక్వేషన్ ఏమైందో మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎలానో ఇప్పుడు రాష్ట చెప్తాను చూడండి దీనికి కంప్లీట్ నోట్స్ కూడా ఉంది సో కంప్లీట్ నోట్స్ కావాలంటే మీకు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో మరి సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేద్దాం సో ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన రాసుకుందాం సో సర్కిల్ ఇచ్చారు సర్కిల్ ఈక్వస్ట్ ఏంటిది ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వస్ టు జీరో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు ప్లేన్ పీఈక్వస్టు ఇచ్చింది ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ఫోర్ జాడ్ మైనస్ నైన్ ఈక్వస్ టు జీరో అనే ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు సో ఇంకోటి పాయింట్ కావాలి సో పాయింట్ అనేది ఏమైందంటే ఇప్పుడు మనకి స్పియర్ ఈక్వేషన్ అని ఇచ్చిండు సో మనకి ఇంకా మనకి ఇంకా స్పియర్ ఏమి ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఇక్కడ మరి మీరు గివెన్ డేటా అని రాసుకోవాల్సిందే ఓకే గివెన్ డేటా అని రాసుకోండి తర్వాత మనకి స్పియర్ ఈక్వేషన్ ఇక్కడ స్పియర్ ఈక్వేషన్ ఇది ఉంది కదా సో అది రాసుకుందాం సో స్పియర్ ఏంటదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ సిక్స్ జెడ్ ప్లస్ ఫైవ్ ఈక్వస్ టు జీరో సో దీన్ని ఏం చేద్దాం అంటే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి నా ఎబో ఈక్వేషన్ ఎబో ఈక్వేషన్ ఈజ్ కంపేర్ విత్ కంపేర్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ యూఎక్స్ ప్లస్ టూ వివై ప్లస్ టూ డబల్యూజెడ్ ప్లస్ డి ఈక్వస్ టు జీరో సో మనకు కావాల్సింది ఏంటంటే స్పియర్ ఈక్వేషన్ కదా సో సో కంపేర్ చేద్దాం కంపేర్ చేస్తే మనకిక్కడ ఏమొచ్చిందంటే టూ యూ ఈక్వస్ ఈ టూ యూ ఎక్స్ కోషియన్ ఈక్వేటింగ్ చేద్దాం టూ యూ ఈక్వస్ మైనస్ టూ వచ్చింది ఇదొక ఈక్వే ఇదొకటి తర్వాత ఇక్కడ టూ వి వాల్యూరా అంటే వైకోషియంటు ఎబో ఈక్వేషన్లో వైకో ఎఫిషియెంట్ ఫోర్ ఉంది సో టూ విక్వస్ టు ప్లస్ ఫోర్ ఓకే తర్వాత టూ డబల్యూ అంటే టూ డబల్యూ అంటే ఇక్కడ జెడ్కోషియంటు జెడ్ కోఫిషియట్ మైనస్ సిక్స్ ఉంది సో జె టూ డబల్యూ టూ డబల్యూ ఈక్వస్ టు మైనస్ సిక్స్ సో అలానే నెక్స్ట్ లాస్ట్ డి వ్యాల్యూ డి వ్యాల్యూ ఎంత ఉంది డి ఈక్వస్ టు ప్లస్ ఫైవ్ అని అయితే మనకుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి యూ వాల్యూ ఒకటే కావాలి సో యూ ఈక్వస్టు ఏమైందంటే మైనస్ వన్ అయిది టూ వన్ జార్ టూ వన్ జార్ సో మైనస్ వన్ నెక్స్ట్ అలానే వి ఈక్వస్టు విటు వి యొక్క దాన్నే టూనే ఈక్వ ఈక్వస్టు పక్క పంపిద్దాం సో టూ వన్ జారు టూ టూ జారు సో మనకి వి వ్యాల్యూ ఎంత వచ్చిందంటే టూ టూ వచ్చింది యు వాల్యూ మైనస్ వన్ వచ్చింది మనకి యూ వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ వన్ వచ్చింది తర్వాత డబల్ యూ ఈక్వస్ టు టూ వన్ జారు టూ త్రీ జారు ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది డబల్ యూ ఈక్వస్ టు మైనస్ త్రీ వచ్చింది సో అలానే డి ఈక్వస్ టు ప్లస్ ఫైవ్ దీంట్లో చేంజెస్ ఏం లేదు సో మరి మనకి తెలియాలి వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ సో సెంటర్ ఆఫ్ ద స్పియర్ అంటే మనకి ఏం లేదు సింపుల్గా దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఓకేనా వాడు మనం సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాను ఈ ఇచ్చిన పాయింట్ అనేది ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుండి పాస్ అవుతుందంట ఈ స్పియర్ యొక్క సెంటర్ నుండి సో అందుకే మనం ఈక్వేషన్కి స్పియర్ సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలి సో సెంటర్ ఏమైందంటే మైనస్ వి కామా మైనస్ యు కామా మైనస్ డబల్యూ సో దట్ ఇంప్లైస్ మనకి మనకి ఇప్పుడు సి ఈక్వస్ టు మైనస్ వి వ్యాల్యూ ఎంత మైనస్ వన్ సో మైనస్ మై మైనస్ ఆఫ్ మైనస్ వన్ కామా మైనస్ యు వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ ఫస్ట్ మై మైనస్ యు మైనస్ వి మైనస్ డబల్యూ సో మైనస్ యు వాల్యూ ఎంత అంటే మైనస్ వన్ తర్వాత మైనస్ వి మైనస్ ఆఫ్ వి వ్యాల్యూ ఎంత అంటే టూ కామా మైనస్ ఆఫ్ డబల్యూ వ్యాల్యూ ఎంత మైనస్ త్రీ సో మైనస్ ఆఫ్ మైనస్ త్రీ సో రాసుకున్నట్టయితే సి ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో వన్ మైనస్ ఇంటూ టూ మైనస్ టూ కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ప్లస్ త్రీ అంటే త్రీ సో మనకి ఇప్పుడు సెంటర్ అయితే వచ్చేసింది సెంటర్ ఆఫ్ ద స్పియర్ వచ్చింది అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషను ఒక సర్కిల్ నుండి తర్వాత ప్లేన్ నుండి తర్వాత ఈ పాయింట్ నుండి పాస్ అవుతుంది ఓకేనా అప్పుడు మనం స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ త్రూ సర్కిల్ అండ్ ప్లేన్ ఈజ్ ఎస్ ప్లస్ ల్యామ్డా పీ సో మనకి ఎస్ వ్యాల్యూ ఉంది ఎస్ వ్యాల్యూ ఎంతో పి వాల్యూ ఎంతో సబ్సిడీ చేద్దాం సో మనకి ఎస్ వ్యాల్యూ అయితే ఎంత ఉందంటే సో మనకి ఇప్పుడు మరి ఇక్కడ ఏముంది ఇంకా ఇక్కడ మనకి ఇప్పుడు ఇదేమో స్పియర్ ఓకేనా ఇక్కడ వరకు ఉన్నది స్పియర్ ఈక్వ సారీ సర్కిల్ ఈక్వేషన్ సో మనకి ఏముంది ఎస్ ఈక్వస్ టు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఎస్ ఈక్వస్ టు మనకి ఈక్వేషన్ ఉంది ఓకేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై సో పీ పీ వాల్యూ ఉంది సో దాన్ని మొత్తాన్ని దీంట్లో సబ్స్ట్యూడ్ సో సబ్స్ట్యూడ్ చేసి దీన్ని ఒక ఈక్వేషన్ త్రీ అనుకుందాం ఓకేనా ఇది మొత్తం కూడా ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ త్రీ వాడు క్వశ్చన్లో ఏమనిచ్చింది మనకి అదే ఈక్వేషను ఈ సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుండి కూడా పాస్ అవుతుందని చెప్పిండు సో అదే రాసుకుందాం ఇప్పుడు ద ఈక్వేషన్ టూ నా

సిఆఫ్ వన్ కామా మైనస్ టూ కామా త్రీ సో మనం ఇదేగా ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేసింది సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఇదేనా సో మనం దీంట్లో సబ్సిడీ చేయాలి సో ఈ పాయింట్లో ఈ పాయింట్ తీసుకొని సబ్సిడీ చేద్దాం చూద్దాం ఎలాను సో ఇదేమో మనకి ఎక్స్ అయిద్ది ఇదేం వై అది ఇదేమో జెడ్ అయిద్ది సో ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్సిడీ చేద్దాం సో సబ్సిడీ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే చూద్దాం ఒకసారి సో మనకి ఏం లేదు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇవి సో ఎబో ఈక్వేషన్లో సబ్సిడీ చేద్దాం ఎక్స్ స్క్వేర్ అంటేనేమో వన్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మైనస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటేనేమో జెడ్ స్క్వేర్ అంటేనేమో త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ అంటేనేమో టూ ఇంటూ వన్ మళ్ళీ త్రీ వై అంటేనేమో త్రీ ఇంటూ మైనస్ టూ ప్లస్ సిక్స్ అంటే ప్లస్ సిక్స్ నే ప్లస్ ల్యాంబా ఇంటూ ఇదొక సమ్ వేరే సమ్ వేరే మల్టిఫికేషన్ ఇది ప్లేన్ ఈక్వేషన్ సో ఇక్కడ ఈక్వేషన్ త్రీలో సబ్సిడీ చెప్తున్నాం మనం సో ఎక్స్ అంటేనేమో మైనస్ వన్ మైనస్ టూ వై అంటేనేమో మైనస్ టూ వై వాల్యూనేమో మైనస్ టూ ప్లస్ ఫోర్ జెడ్ ఫోర్ జెడ్ వాల్యూ ప్లస్ ఫోర్ జెడ్ జెడ్ వాల్యూ త్రీ మైనస్ నైన్ ఈక్వస్ టు జీరో సో హోల్ ఇంటూ ఈజ్ ఈక్వస్ టు జీరో సో చిన్నగా మొత్తాన్ని దీన్ని మొత్తాన్ని సింప్లిఫై అయ్యండి ఇక్కడ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ క్యాన్సిల్ అయింది ఇది మొత్తం చేసుకుంటే చూడండి నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ మనకు మొత్తం ఎంత వచ్చింది అప్పుడు సో సిక్స్టీన్ వచ్చింది ప్లస్ ఇక్కడ చూడండి ట్వెల్వ్కి నైన్ని ట్వెల్వ్ మైనస్ నైన్ అంటే త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ వచ్చింది సో లాంబడా ఎయిట్ సో ఎయిట్ ల్యామ్డా సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ల్యాంబడా మనకి లాండా వ్యాలీ కావాలి కాబట్టి ఎయిట్ లాండా ఈక్వస్ టు మైనస్ సిక్స్టీన్ వచ్చింది సో లామ్డా ఈక్వస్టు ఏమైందంటే మైనస్ టూ అయింది సో ఏమైంది లాండా వ్యాలీ ఏమైందంటే మనకి మైనస్ టూ అయింది సో మనం ఇప్పుడు యాజ్ వెల్ యాజ్గా ఎప్పట్లాగే ఏం చేయాలి ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ లో మనకి లాండా వచ్చింది సో ఇక్కడ ఈ లాండా వాల్యూని దీంట్లో సబ్సిడీ అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ అయితే వచ్చింది సో లామడా ఈక్వస్ టు మైనస్ టూ కాబట్టి లాంబడా వాల్యూని నో సబ్స్టిట్యూట్ నో సబ్స్టిట్యూట్ లామడా వాల్యూ ఇన్ ఈక్వేషన్ త్రీ సో ఈక్వేషన్ త్రీలో సబ్సిడీ చేద్దాం సో మనకి ఈక్వేషన్ త్రీ అంటే ఇదేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు సో ఏముంది మనకి ఈక్వేషన్ త్రీ ఇది మనకి ఇది ఈక్వేషన్ త్రీ సో ఈ ఈక్వేషన్లో సబ్సిడ్యూడ్ చేయాలి సో ఈక్వేషన్ హోల్ ఈక్వేషన్లో సబ్సిడ్యూడ్ చేస్తే చూడండి ఏమొచ్చింది ఒకసారి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ సిక్స్ ప్లస్ ల్యామిడా లామిడా వాల్యూ అంత మనకి మైనస్ టూ వచ్చింది లామిడా వాల్యూ సో లామిడా వాల్యూ మైనస్ టూ కాబట్టి ప్లస్ ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ ఫోర్ జెడ్ మైనస్ నైన్ సో ఈ మైనస్ టూని ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది చివరికి సో ఇదంతా కామన్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ సిక్స్ మైనస్ టూ ఎక్స్ సో ఇక్కడ మైనస్ టూ ఎక్స్ వచ్చింది కదా సో దీన్ని ఏం చేసినాం అంటే మైనస్ టూ ఇంటూ లోపలికి మల్టిప్లై చేస్తున్నా మైనస్ టూ ఎక్స్ తర్వాత మైనస్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ వై అంటేనేమో మైనస్ ఫోర్ వై మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ జెడ్ అంటేనేమో మైనస్ ఎయిట్ జెడ్ తర్వాత మైనస్ టూ ఇంటూ మైనస్ నైన్ అంటేనేమో ప్లస్ ఎయిటీన్ సో దీన్ని కొంచెం సింప్లిఫై సింప్లిఫై చేసుకుందాం సో అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ వై టర్మ్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకుందాం ప్లస్ టూ ఎక్స్ ఎబో ఈక్వేషన్లో ప్లస్ టూ ఎక్స్ ఉంది తర్వాత ఇక్కడ మైనస్ టూ ఎక్స్ ఉంది సో ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ అని ఒక దగ్గర రాసుకుందాం వైలు త్రీ వై ప్లస్ త్రీ వై రాసుకుందాం సో ఇక్కడ రాసుకుందాం ఇది ప్లస్ ఫోర్ వై సో ప్లస్ ఫోర్ వై రాసుకుందాం తర్వాత మనకి మైనస్ ఎయిట్ జెడ్ సో జెడ్ టర్మ్స్ ఏం లేదు కాబట్టి మైనస్ ఎయిట్ జెడ్ ఇక్కడ చూడండి తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ ప్లస్ సిక్స్ ఉంది మనకి ఓకేనా ఇక్కడ ప్లస్ సిక్స్ ఉంది ఇక్కడేమో మనకి మనకేముంది ప్లస్ ఎయిటీన్ ఉంది ఓకేనా ప్లస్ ఎయిటీన్ ఉంది సో ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ఇక్కడ రాసుకున్నాం సో సింపుల్ఫై అయితే మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చింది సో ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ క్యాన్సిల్ అయింది సో మనకు కావాల్సిన స్పీయర్ ఈక్వేషన్ ఏంటంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ సెవెన్ వై మైనస్ ఎయిట్ జెడ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం ఈ విధంగా అయితే మనం స్పియర్ అవుట్ చేయొచ్చు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంతే అంతేకాదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే మనం ఫైవ్ హండ్రౌడ్ చేయొచ్చు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసి మీడియో మీకు ఈ వీడియోని మనం అందరి దగ్గరికి చేరేటట్టు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి తర్వాత వీడియో లెక్చర్లో కలుసుకుందాం అంతకు ముందు వీడియో లెక్చర్స్ మీరు చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి యూనిట్ వన్ ప్లేలిస్ట్ అని ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ జై హింద్